తెరసా బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల అనంతరం మాట్లాడిన ఆయన, కేసీఆర్ని జైల్లో పెడతామని అనగా మరోవైపు మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, బీజేపీ నాయకులు రైతులను ఉద్యోగులను అనవసరంగా రెచ్చగొడుతున్నారని అన్నారు. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేశాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసిన సీఎం కేసీఆర్ తీరు మారడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దుర్మార్గపు పాలనను ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జైలు నుంచి విడుదలైన ఆయన, ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసమే తాను జైలుకు వెళ్లానని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 317ను సవరించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే అరెస్టు చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్యకర్తలపై పోలీసులు దాడులు చేశారని మండిపడ్డారు. లాఠీ ఛార్జీలకు అరెస్టులకు భయపడేది లేదన్నారు. అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. మమ్మల్ని అరెస్టు చేసి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తాను ఉద్యోగుల కోసం జైలుకు వెళ్ళా, కానీ కేసీఆర్ మాత్రం వేరే ఇష్యూలపై జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. అప్పుడు కేసీఆర్ని దేవుడు కూడా కాపాడలేడని విమర్శించారు బండి సంజయ్. సీఎం పెద్ద అవినీతిపరుడు, పెద్ద దగాకోరు, ప్రజలను ముంచిన వ్యక్తి, ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి, చేసే వ్యక్తి. నేనేమో టీచర్ల కోసము, ఇలా ఉద్యోగుల కోసం నేను జైలుకుపోయినా. ముఖ్యమంత్రి దేనికోసం జైలుకుపోతాడు? నేను జైలుకోనా జైలే కొత్త కదా నాకు. ఇప్పటికే 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకున్నా, ఇది 8వ సారి జైలునా తెలిసి. కానీ ముఖ్యమంత్రి వేజలు, ముఖ్యమంత్రి జైలుకోకుండా దీక్ష, దొంగ దీక్ష చేసిన విషయం జరగదా? ఏ పక్క, అందుకే ముఖ్యమంత్రి కుదరగా చెప్తున్నాను, జైలు పంపిన అధికారం నెక్స్ట్ జైలు ఆయనే కదా, మళ్ళీ కూడా పోతా. ఈ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నారు, ఎన్నిసార్లు జైలు పంపితే అన్నిసార్లు జైలు కూడా నాకు సిద్ధం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు నాకు. ఇక సమస్య ఎక్కడ వచ్చింది? లోపల కూర్చున్నాం, లోపల కూర్చుంటే ఇబ్బంది ఎందుకు వచ్చింది? మరి వెంటనే హైదరాబాద్ నుంచి సీఎం నుంచి ఆదేశాలు, వాళ్ళ కోవిడ్ మాకేరా కోవిడ్ నిబంధనలు? మానకుంటూ ఒక నాయకుడు మీటింగ్ పెట్టాడు, దానికి కోవిడ్ నిబంధనలు లేవా? ముఖ్యమంత్రి సుపుత్రుడు పోయి మీటింగ్ పెట్టాడు, దానికి కోవిడ్ నిబంధనలు లేవా? వాళ్ళు చేసే కారణం కోవిడ్ నిబంధనలు లేవా? అంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు మాట్లాడితేనే కోవిడ్ నిబంధనలు. మరి అలా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాల నాగాలి హరిఘోషపడుతున్నారు, వాళ్ళందరూ కూడా అనారోగ్యం గురవుతున్నారు. ఒక ప్రధానమంత్రి చనిపోయాడు, మరి దాని గురించి మాట్లాడమని చెప్పు. దాన్ని ముఖ్య ఎందుకు స్పందించలేడు అంటున్నా, ముఖ్య స్పందించాలి ముఖ్యమంత్రి, మరి ఎందుకు స్పందించలేడు? వాళ్ళు ఓనిగా ఉపాధ్యాయులు జోలు ఓనిగా. అసలు ఇక కోవిడ్ వచ్చినప్పుడు గతంలో ఏడవండి మంది ఫామ్ హౌస్ అని అడిగినా, ఈయన కుటుంబ ఫామ్లో ఉన్నారు. ఈయన కోవిడ్ గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి లేదు. ఫస్ట్ ఆఫీసు ధ్వంసం చేసిర్రు, మేము ఏం బాధపడతలేం. హైకోర్టు చూడండి ఆర్డర్స్ మాకు ఆధారం ఇవాళ. హైకోర్టే నీ వ్యవహారశైలి తప్పు పట్టింది, నీ ప్రభుత్వ వ్యవహారశైలి తప్పు పట్టింది, మొట్టికాయలేసింది వాళ్ళ హైకోర్టు గౌరవ హైకోర్టు. ఈ కేసు తప్పు అన్నది వెంటనే విడుదల చేయమన్నది, అయినా విడుదల చేయడానికి నువ్వు ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఇవాళ గంటన్నర 2 గంటల నుంచి నన్ను బయటికి రాకుండా చేస్తున్నావు. అరే 3 రోజులున్నా అంత, 10 రోజులున్నా ఇంకా 3 వారం రోజులు ఉంటా, భయం ఉంది నాకు. మేము ఎప్పుడు సంతోషపడతామంటే 317 జీవోను సవరించినప్పుడు, మీ బాధలు తొలగించినప్పుడు మాత్రమే సంతోషపడతాం మేము. అరే ఉద్యోగాలు సస్పెండ్ చేస్తారన్న 2 సంవత్సరాలు వచ్చేది భారతీయ జనతా ప్రభుత్వం, మీ ప్రభుత్వం వస్తారని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ కుటుంబాల జీవితాలు నాశనం అవుతాయి, ఇంకా ఎందుకు భయపడుతున్నారు అంటే ప్రశ్నిస్తే నిన్ను ఎదురిస్తే జైలుకి పంపుతావు. చూసుకొని జైలు అని చూసుకో, చూసాను నీకోసం చూసేసాను జైలు పంచుకుందా లేదా అని చెప్పి. నువ్వు ఎట్లుంటో చూస్తాను జైలు కూడా, రేపు నిన్ను గుంజుకపోతారు బిడ్డ అని చెప్పి. నీ కుటుంబం, నీ కుటుంబం చూడంగా గుంజుకపోతారు, నేను గుంజుకపోయే లోపడేస్తాను, చూసుకో రాసిపెట్టుకో. నువ్వు నీ అవినీతి కుబేరు, నువ్వు అవినీతి కుబేరు అయిపోయినావు. నువ్వు ఇవాళ దోసుకుంటూ తెలంగాణ సమాజాన్ని 1000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నావు. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ నువ్వు రాష్ట్రంలో అధికారంలో, కేంద్రంలో మేమున్న అధికారం, అది గుర్తుంచుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా, హెడ్స్ ఆఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు, నన్ను జైలు పంపినందుకు చాలా కృతజ్ఞతలు. ఇక ఇదిలా ఉంటే బండి సంజయ్ దీక్ష అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతులను ఉద్యోగులను బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశంలో దిక్కుమాలిన పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పంజాబ్ నుంచి వెనక్కి పంపించి తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. రైతులు ప్రధానిని అడ్డుకున్నారంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణ సీఎం కేసీఆర్ పై చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేస్తూ హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రైతు విరోధి మోదీ అని అన్నారు. అందుకే పంజాబ్లో రైతులు మోదీని తిప్పి పంపించారని విమర్శించారు. దేశంలో తొలిసారిగా ఇలా రైతులు ఒక ప్రధానిని అడ్డుకోవడం అన్నారు. ప్రధానినే రైతులు అడ్డుకున్నారంటే సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఢిల్లీలోనేమో మా మీద కక్ష, ఢిల్లీలో మా మీద కక్ష, ఆడబోతే వడ్లు కొనమంటారు, ఆడబోతే ఏది సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి. గల్లీలో మాత్రం దీక్షలు విల్లేజేస్తారు. మళ్ళీ అక్కడనేమో కక్షగట్టి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమతోని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తెలంగాణకు పనికొచ్చే అర పైసా పనిచేయరు. ఇక్కడికి వచ్చి మాత్రం గల్లీలో దీక్షలు, డ్రామాలు, స్టంట్లు, మళ్ళీ దానికి ఒకళ్ళని మించి ఒకళ్ళు పెద్ద పెద్ద నాయకులు అయినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగి అడ్డంగా మాట్లాడతారు. వడ్లు కొంటలేదని అక్కడ మేము పోయి డిమాండ్ చేస్తే వడ్లు కొనేది లేదని అక్కడ చెప్తారు. ఇక్కడికి వస్తే మాత్రం వడ్లు కొనాలని చెప్పి కొంగ దీక్షలు, దొంగ దీక్షలు, అడ్డమైన మాటలు మాట్లాడేది వీళ్ళు. 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి నింపరు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం ఏమంటే నెలల తరబడి మమ్మల్ని సావగొడతారు. రాష్ట్రపతి దగ్గరనే దాస్తారు, కేంద్ర ప్రభుత్వ దగ్గర దాచుకుంటారు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన ప్రతిపాదన. కానీ మళ్ళీ ఇక్కడ దీక్షలేమో ముప్పు తిప్పలు అక్కడ పెడతారు. మేము జోనల్ విధానం కావాలి కొత్తదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు సక్రమంగా చేసి పంపిస్తే దానికి ఆమోదం ముద్ర వేయరు. ఇక్కడేమో నోటిఫికేషన్లు కావాలని దొంగ దీక్షలు, చిల్లర మాటలు. దయచేసి నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ అందుకే నిన్న జేపీ నడ్డా అనేట ఆయన మాట్లాడిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది. జేపీ నడ్డా, నువ్వు పెద్ద అబద్ధాల అడ్డా మొదల మిషన్. రెండవది నీ కేర్ ఆఫ్ ఎర్రగడ్డనే, వేరే అక్కడిక్కడ కాదు, 100% నువ్వు ఎర్రగడ్డ కోవాల్సిన మనిషివి. తప్పిదారి ఇటు వచ్చిన బిడ్డ నువ్వు. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిపోయింది కేసీఆర్కు అని చిల్లర మాట. మరి నేను అడుగుతున్నా, ఇంకా ఆయన ఆమె కూడా అంటాడు మీదికి వెళ్ళి ఏమని, కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ ఖోగే, కేసీఆర్కా మెంటల్ బ్యాలెన్స్ ఖోగా, నద్దాజీ మై పూచనా చాతా హూ ఆప్సే, కిస్కా మెంటల్ బ్యాలెన్స్ బిగడ్ గయా, బతావ్ జరా సోచ్కే బతావ్. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి, తెలంగాణకు వచ్చి ఏటీఎం బరాబర్ చెప్తున్నాం. ఎస్, కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం, అన్నదాతలకు తోడుండే మెషిన్ కేసీఆర్, బరాబర్ అంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో, ఎన్ని పనులు చేసినామో మీకేం తెలుసు, మీ దిక్కుమాలిన పాలనకేం తెలుసు. మాది మా నాయకుడు కేసీఆర్ది స్టేట్స్మెన్ పాలన. ఒక్క పైసా ఇక్కడైనా లాభం జరిగిందా సామాన్యుడికి? సామాన్యుడికి కామన్ మ్యాన్కేమో శోకం, కార్పొరేట్లకేమో కనకాభిషేకం. ఇక కార్పొరేట్లు ఎవరో నాకంటే బాగా మీకే తెలుసు. ఎవరెవరు బాగుపడ్డరు, ఎవరెవరు పరారైనరు వీళ్ళ గొప్ప పాలనలో, ఏ ముద్దరిచ్చిండ్రు, ఇవన్నీ కూడా మీకు తెలుసు బాగా. మీ 7.5 ఏండ్ల పాలన గురించి అందరికీ తెలుసు. నిన్ననేమో రైతులను రెచ్చగొట్టే కుట్ర, ఈరోజేమో ఉద్యోగులను ఉసిగొల్పే కుట్ర తెలంగాణ ప్రభుత్వం మీద. కానీ ఇవన్నీ ఇక్కడ నడవై బిడ్డ, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నడవై. మీరు కాంటాళ్ళ వడ్ల నుంచి కంటోన్మెంట్లు రోడ్ల దాకా అడుగడుగున మీరు ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి మీరు చేసింది అన్యాయం, అది అందరికీ కూడా తెలుసు. ఇంకో మాట నేను అంటా ఉన్నా, నడ్డ గారు మెంటల్ బ్యాలెన్స్ పోయింది అంటున్నావు, మరి మెంటల్ బ్యాలెన్సు మొదలు కాళేశ్వరం విషయంలో నీకు పోయిందా, ఆ చెప్పిన మంత్రికి పోయిందా పార్లమెంట్లో నువ్వు తెలుసుకో. నెంబర్ 1,